హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. ఇవాళ మన సినిమా రివ్యూ గురించి కాదు మాట్లాడుకునేది, నిన్న బిగ్ బాస్ 5లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి. బేసిక్గా ఏంటంటే, నేను బిగ్ బాస్ ఎక్కువ చూడను, బట్ మా ఫ్యామిలీ మొత్తం కనెక్ట్ అయ్యారు బిగ్ బాస్కి. పనులన్నీ ఒడగొట్టుకొని ఎగ్జాక్ట్లీ 10 గంటలకు కూర్చొని సీజన్ 5 కంటిన్యూగా చూస్తున్నారు లాస్ట్ 15 డేస్ 10 డేస్ నుంచి. అది సో నేను కూడా చూస్తున్నా, నిన్న ఫ్యామిలీ అంతా చూస్తున్నాం, అంతా బాగానే ఉంది. ఉమ గారు ఒక భయంకరమైన గలీజ్ బ్యాడ్ వర్డ్ వాడిల్లో, అసలు అది ఆ స్టేజ్ మీద బిగ్ బాస్ అనే ఒక పెద్ద రియాలిటీ షోలో ఆ వర్డ్ వాడిందంటే అసలు ఎంత చిల్లర. ఇమ్మీడియట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఛానల్ తీసేసి వేరే ఛానల్ పెట్టుకోవాలి తీసేళ్ళు. వాళ్ళు బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్స్. అసలు ఏం మాట్లాడతారు, అసలు ఆ బిగ్ బాస్ ఏంది, దాని పరిస్థితి ఏంది, ఒక్కసారి మాట్లాడదామని నేను ఈ వీడియో చేస్తున్నా. అంటే మనకి ఎక్కువ సినిమా రిలేటెడ్, సినిమా గురించి అవగాహన ఉంది తప్పితే ఈ బిగ్ బాస్ అంత లేదు. బట్ మాట్లాడాల్సి వచ్చింది ఆమె మాట్లాడిన మాటకి. అసలు ఏం మాట్లాడతారు, ఎంత గలీజ్ గలీజ్ మాటలు. మళ్ళీ నా పుట్టలో ఏలు పెట్టింది. ఏంది అది పుట్టలో ఏలు పెట్టడం ఏంది, అది ఎంత గలీజ్ వాడు తెలుసా. అసలు ఆ బిగ్ బాస్ పెద్ద ప్లాట్ఫారం, అలాంటి వాటికి వీళ్ళందరూ వస్తే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి. అసలు ఆ బిగ్ బాస్ ఎంత గలీజ్ వర్డ్ అది. అసలు అంతమంది లేడీస్, అంతమంది ఉన్నారు బిగ్ బాస్ ప్రోగ్రామ్కి, ఎంతమంది చూస్తారు, కొన్ని కోట్ల మంది, లక్షల మంది చూస్తారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ చూస్తారు, పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది దానికి. అంత గలీజ్ మాటలు మాట్లాడింది వయసులో పెద్ద ఆవిడ. అసలు ఎదుటోడు చెప్పేది కూడా వినట్లేదామా. అసలు నాకే అంత చిరాకు పుట్టిందంటే, నేను ఆ మామూలు తీసేస్తే అసలు ఏం జరిగింది, దీని గురించి వీడియో చేద్దామని నేను హాట్స్టార్ రీఛార్జ్ చేసుకుని మరీ నేను ఆ ప్రోగ్రామ్ మొత్తం చూశాను. అసలు ఎవరిళ్ళు అంతా, నాకు తెలిసి అందులో శ్రీరామ్ గారు, మానసు, విశ్వ, ప్రియగారు, యాంకర్ రవి, అనీ మాస్టర్, వీళ్ళే కొంచెం డిగ్నిటీగా ఉన్నారు, మనుషుల్లాగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎవరో నాకు అసలు అర్థం కావట్లే. ఆ అమిత అంట, అప్పుడు నా జీవితంలో చూడలే ఆ అమ్మాయిని, తీసుకొచ్చి బిగ్ బాస్లో పడేసారు. లోబో అంట, బ్రాండ్ అంట, నిన్న అంటాడు. ఈసవగూడలో బట్టల షాప్ ఉంది, 100కు 2 100కు 2 అని అమ్ముతూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఉంటాయి చూడండి, తీసుకొచ్చి ఇడ పడేసిర్రు. శ్వేత అంట, ఇచ్చి పడేస్తుంది అంట. ఏమి ఇస్తుందో, అసలు ఇచ్చి పడేసుడిందో నాకు అర్థం కావట్లేదు. సన్నీ, ఆయనను కూడా నేను చూడలే, అసలు ఒక ఎనర్జీ లేదు, ఏం లేదు. సన్నీ అంట, మర్చిపోయినా. జెస్సి, ఫస్ట్ రోజు అనవసరంగా నేను 10 కోట్లు బొక్క చేసుకున్నా జెస్సీ కేసి. ఫస్ట్ రోజే నామినేషన్ ఉన్నాడు, పాపం చూడడానికి అమాయకులా ఉన్నాడు అనుకున్నా. తీరా చూస్తే కాలు వేసుడు మనుషుల మీద, చప్పట్లు కొట్టుడు, వయసులో పెద్ద ఆవిడ అనీ మాస్టర్ని ఇష్టానుసారంగా మాట్లాడి, అసలు ఎందుకు వీళ్ళని తీసుకొచ్చిళ్ళు. సరే తీసుకొస్తే తీసుకొచ్చిళ్ళు, వాళ్ళకైనా అవగాహన ఉండాలి కదా, పెద్ద షోకి మనం వచ్చినాం, మన జీవితంలో ఒక పెద్ద స్టెప్ ఇదని. అసలు అంత గలీజ్ గలీజ్గా మాట్లాడు, పుట్టలో చేయలెట్టుడు. అసలు నిన్న ఉమగారు అన్న మాటకి నిజంగా చెప్తానా, ఆ స్పాట్లో ఉన్న మిగతా వాళ్ళంతా ఒక్కలాగి చెంపదెబ్బ కొడితే బాగుండు అనిపించింది. అంత కోపం వచ్చింది నాకు. పెద్ద షో ఇది, ఇష్టానుసారంగా గలీజ్గా మాట్లాడితే వేరే వాళ్ళకి రూట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకరు మాట్లాడిన 100% ఇంకొకరు మాట్లాడతారు. వాళ్ళని మనం అడిగినాం అనుకో, నా ఉమగారు అన్న నేనన్నా అంటది, బుల్షిట్ అంట. అసలు ఏం ప్రోగ్రాంలు, ఏం దిత్తాలు, అసలు ఎందుకు వాళ్ళని. అసలు లాస్ట్ ఇయర్ సీజన్ 4 ఎంత బాగుంది, అభిజిత్ ఎంత డిగ్నిటీ ఉండేవాడు, అండ్ మోనల్ ఎంత స్మార్ట్గా ఉండేది అమ్మాయి, సెంటిమెంట్ అమ్మాయి, అండ్ సోహేలు హుషారుగా ఉండేటోడు, మెహబూబు అసలు నాకు అదే మాట గుర్తుకొస్తుంది. నెక్స్ట్ సీజన్లో, సారీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఆమె అయితే ఉండొద్దు. ఇమ్మీడియట్లీ ఓట్లు గీట్లు ఏమేయకుండా ఇంట్లోకి వెళ్ళి పంపించారు. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంటికి బ్యాడ్ నేమ్. అంత గలీజ్గా మాట్లాడేటోళ్ళు, వయసులో పెద్ద ఆవిడ, అసలు ఎదుటోడు చెప్పేది వినట్లేదు. ఫస్ట్ విశ్వజిత్ నిన్న చెప్తూనే ఉన్నాడు, అసలు ఈయనదే, అసలు ఎంత గలీజ్ వర్డ్ అంటే అది. బా, అసలు నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనే నాకు చిరాకు పుడుతుంది. ఆయన నాగార్జున గారు వస్తారు శనివారం, ఇరక్ కొడతాడు ఆమెని. అసలు ఇక అసలు నాకైతే చూడబుద్ధి కావట్లేదు, బిగ్ బాస్ మీద విరక్తి పుట్టింది. అసలు బేసిక్గానే నేను చూడను, ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, సరే మనం కూడా చూద్దాం అనుకున్నాను. నిన్న వాళ్ళు ఇమ్మీడియట్లీ బిగ్ బాస్ తీసి పడేసే అన్నారు. అట్లా ఎంతమంది అన్నారు, ఆ వార్డు వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. పెద్ద షో ఇది, ఆ షోలో ఉన్నప్పుడు మనం ఎంత డిగ్నిటీ ఉండాలి, మన కోసం ఎంతోమంది చూస్తూ ఉంటారు, ఎంతో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు రెగ్యులర్గా. అసలు బిగ్ బాస్ చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎవరు ఎలిమినేషన్ అవుతారా, ఎవరు సేఫ్ అవుతారా అని చాలా ఎగ్జైట్గా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలాంటి వార్డ్స్ తోటి ఇంత గలీజ్గా ట్రీట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎట్లుంటుంది, ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేటప్పుడు. ఇదే కంటిన్యూ అయిపోద్ది అనుకుంటారు. కొంతమంది రీఛార్జ్ చేసుకొని చూస్తారు హాట్స్టార్లో, ట్రావెల్స్లో అక్కడిక్కడ ఉంటే. బా, విరక్తి పుడుతుంది. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంటికి బ్యాడ్ నేమో, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా బ్యాడ్ నేమో.
అయినా అసలు వాళ్ళందరూ ఎవరు నాకు అది అర్థం కావట్లేదు. ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టినప్పుడు మినిమం ఫ్లాష్ బ్యాక్ ఉండాలి వాళ్ళకి, ఒక ఒక ప్రాసెస్ ఉండాలి. అందరిని పట్టుకొని చాడబడేస్తే ఇలానే మాట్లాడుతున్నారు పద్ధతి పాలు లేకుండా. నెక్స్ట్ వీక్ ఉమ్మగారు ఉండొద్దు అంతే, ఇమ్మీడియట్లీ ఎలిమినేషన్ చేసేయాలి. ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉంది ఆమె. ఓట్ అనేది అసలు పడొద్దు, ఒక్క ఓటు పడకుండా ఇమ్మీడియట్లీ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోవాలి. అసలు ఎలిమినేషన్ కూడా అవసరం లేదు, ఓటింగ్ గీటింగ్ నాగార్జున గారు వచ్చి ఇమ్మీడియట్లీ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోమని చెప్తే బెటర్ అనిపిస్తుంది. ఒక్కసారి అలాంటి పడితేనే నెక్స్ట్ సీజన్కి ప్లస్ ఈ సీజన్కి ఒక పద్ధతి బలం అనేది ఉంటుంది. అసలు ఏందో ఎవడు పడితే అది ఏది పడితే అది మాట్లాడే లూజ్ టాక్ చేయడం, సారీ చెప్పేయడం. ఆమె నిన్న శ్వేత లటలట పూసేసింది సారీ, వాడు కాలేస్తాడు సారీ, అసలు అంతే సార్ ఏదంటే అనేయడం సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే టోటల్ గ్లాస్లో కొంచెం స్మార్ట్గా ఉంది పింకీ అనుకున్నా నేను, ట్రాన్స్జెండర్ అయినా కూడా. ఆమె కూడా లటలట లూజ్ టాక్ చేస్తుంది, మన ఉమ్మగారిని అన్నది ప్లస్ నిన్న కూడా ఏదో పోయే పోవే అది ఏదో అంటుంది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా అనేయచ్చు, సారీ చెప్పేయచ్చు, ఓకే అవన్నీ చిన్న చిన్నవి. బట్ ఉమ్మగారు అన్నది మాత్రం చాలా గలీజ్ వర్డ్, చాలా అసలు అది ఇరిటేషన్ వస్తుంది ఆ వర్డ్ గురించి ఆమె గురించి మాట్లాడాలంటే. ఆమె ఉంటే మాత్రం అసలు నేను బిగ్ బాస్ చూడను. ఆమెను ఇమ్మీడియట్లీ సాటర్డే రోజు నాగార్జున గారు వచ్చి సాటర్డేనే పంపించేయాలి, సండే కూడా అవసరం లేదు. అంత గలీజ్గా ఉందామా, ఒక పద్ధతి లేదు, ప్రాసెస్ లేదు, వయసులో పెద్ద ఆవిడ ఇష్టానుసారంగా మాట్లాడడం, పుట్టలో ఏలు పెట్టేది, ఏం పుట్ట ఎవరు ఏలు పెడతారు, అది ఎంత గలీజ్ వాడు తెలుసా మీకు? గలీజ్ గలీజ్ వర్డ్స్ వాడతారు అలా. అదే ఇప్పుడు చాలామంది బయట వాడతారు, కొన్ని కొన్ని ఉంటాయి లటకని అది పట్టేసుకుంటారు వర్డ్స్, అవి పెద్ద వైరల్ అయిపోతాయి బయట కూడా అదే అంటారు జనాలు. సో నాకు అది గలీజ్ అనిపిస్తుంది ప్రోగ్రాము. నేను ఈ కాన్సెప్ట్ రెగ్యులర్గా చూస్తా, రెగ్యులర్గా దాని అప్డేట్స్ కూడా ఇస్తా. ఉమ్మగారు ఉంటే మాత్రం బిగ్ బాస్ గలీజ్ అయిపోతుంది, ఆల్రెడీ గలీజ్ అయిపోయింది, బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇమ్మీడియట్లీ ఆమెను పంపించేయాలి. అసలు ఓటింగ్ వేయద్దు, నేను కూడా ఓటేయను, నేను మిగతా అందరికీ ఇస్తా రెండు రెండు మూడు మూడు ఓట్లు వేసేసి ఆమెకు మాత్రం ఓటేయను. మీరు కూడా అదే చేయండి, అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండొద్దు, డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నా. అండ్ నాగార్జున గారు వచ్చి చాలా కఠినంగా శిక్ష వేసి ఆమెను ఇమ్మీడియట్లీ పంపించాలి. బో అసలు ఇరిటేషన్ వస్తుంది బిగ్ బాస్ మీద, అసలు ఆ వార్డ్కి. మీరు ఆల్రెడీ నిన్న చూస్తుంటే మీకు ఏమనిపించింది ఒకసారి మన కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు కూడా ఉమ్మగారు మించి ఏమనిపించింది, ఆమె చేసింది రాంగా రైట్, ఒకసారి మన కామెంట్ బాక్స్లో పెట్టండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మనం మాట్లాడుకుందాం ఇక దీని గురించి. నాకు ఇరిటేషన్ వస్తుంది, నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడితే. అప్పటివరకు బై.